దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 41వ అధ్యాయము 16వ వచనం. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడుదువు. ఈ వాగ్దానం వింటున్న మీ అందరి మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనం పరిశీలిస్తే మనతో ప్రభు అంటున్నారు, మన జీవితంలో దేవుడు చేయబోతున్న కార్యాలను చూచి, దేవా నీకు స్తోత్రమయ్యా, థ్యాంక్స్ అయ్యా, కృతజ్ఞతలయ్యా అని ప్రభు సన్నిధిలో ఆయన్ని బట్టి మనం సంతోషించేటట్టుగా చేస్తానంటున్నాడు. అంతమాత్రమే కాదు, ఆ కింద అంటున్నాడు, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడతారు అని. మా దేవుడు చూశారా, ఆయన మేము నమ్ముకున్న కారణాన మా జీవితంలో ఎంత గొప్ప కార్యం జరిగించాడో చూశారా అని ఆయన బట్టి మనం గర్వంగా అతిశయంగా చెప్పుకునేటట్టు ప్రభు అలాంటి కార్యాలు చేస్తానంటున్నాడు. ఎందుకంటే మన కష్టాలని ఆయన చూచాడు, మన బాధల్ని ఆయన చూచాడు. మంచి కార్యాలు చేయటానికి ప్రభు ఇష్టపడే మాట మనతో చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు అంతకుముందు 14వ వచనంలో, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇజ్రాయేలు భయపడద్దు. మనం పురుగు లాంటి వాళ్ళం కావచ్చు, స్వల్ప జనం కావచ్చు, ఎవరి సపోర్టు మనకి లేకపోవచ్చు, ఎవరి తోడు ఎవరి అండ మనకి లేకపోవచ్చు, చాలా స్వల్పమైన చాలా పేదరికంలో చాలా ఇబ్బందులు పడుతున్న కుటుంబం అయితే కావచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, భయపడద్దు, నేను నీకు సహాయం చేస్తాను. అంతమాత్రమే కాదు, ఆ పైన అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. 10వ వచనంలో, భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీ దేవుడినై ఉన్నాను అంటున్నాడు. మనకు ఆయన దేవుడుగా, దేవుడు అంటే కష్టాల్లో ఆదుకునేవాడే కదా. ఆయన అంటున్నాడు, నేను నీకు దేవుడినై ఉన్నాను, దిగులు పడద్దు, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటానంటున్నాడు. మనల్ని ఆదుకుంటానంటున్నాడండి, మనల్ని బలపరుస్తానంటున్నాడు, మనకు సహాయం చేస్తానంటున్నాడు, మనకు తోడుగా ఉంటానంటున్నాడు. అంతమాత్రమే కాదు, ఆయన ఏమంటున్నాడంటే 17వ వచనంలో, యెహోవా అను నేను మీకు ఉత్తరవిస్తాను అంటున్నాడు. అంటే మన ప్రార్థనలన్నిటికీ, ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు మనం చేసిన ప్రార్థనలన్నిటికీ ఆయన జవాబిస్తానంటున్నాడు. అంతమాత్రమే కాదు, కిందకు వచ్చేటప్పటికి 19వ వచనంలో ఆయన అంటున్నాడు, అరణ్యమును నీటి మడుగుగా చేస్తానంటున్నాడు, ఎండిన నేలను నీటి బొగ్గలుగా నేను చేస్తానంటున్నాడు. ఒక్కసారి మనం ఆలోచిస్తే, అరణ్యంగా మారిపోయిందా మన జీవితం? అరణ్యంగా మారిపోయిన మన జీవితాన్ని నీటి మడుగుగా మారుస్తానంటున్నాడు. ఎండిపోయిన నేలగా మారిపోయిందా మన జీవితం? నీటి బొగ్గలుగా చేస్తానంటున్నాడు. నీటి బొగ్గలు అంటే ఇక ఎప్పుడు ఉబ్బుగుతూ ఉంటాయి అన్నమాట, ఆ నీటి బొగ్గలు ఇక వాటికి అంతమైపోవటం ఉండదు. అలా దేవుడు చేస్తాడు. అప్పుడు జనాలు మనల్ని చూచి ఏమనుకుంటారు చెప్పన, యెహోవా హస్తమే ఈ కార్యం మీరు జీవితంలో జరిగించింది అని జనం చెప్పుకుంటారు. నిజంగా ఎంత మంచి దేవుడు! ఈరోజున మనకి చక్కని వాగ్దానం ఇస్తున్నాడు. ఏమనంటే, నీవు యెహోవాను బట్టి సంతోషిస్తావు, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడతావు, ఆయన బట్టి గర్వంగా చెప్పుకుంటావు, గ్రేట్గా చెప్పుకుంటావు, ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత మంచి దేవుడు అయ్యా అని ఆయన బట్టి అతిశయంగా చెప్పుకుంటావు. అంత మాత్రమే కదా, ఆయన బట్టి నువ్వు సంతోషపడతావు, ఆనందపడతావు. నిజంగా మంచి వాగ్దానం. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీరు అంటున్నారయ్యా, మీరు చేసే కార్యాలను బట్టి మిమ్మల్ని బట్టి మేము సంతోషించేటట్టుగా చేస్తామంటున్నారు. అంతమాత్రమే కాదు, మీరు చేసిన కార్యాలను బట్టి
అనేకులకు మిమ్మల్ని బట్టి గర్వంగా అతిశయంగా మేము చెప్పుకునేటట్లుగా కార్యాలు చేస్తానంటున్నారు. దయచేసి వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మీ మీద ఆశ పెట్టుకొని మీరు చేస్తారనే గొప్ప నిరీక్షణతో ఎదురు చూస్తున్న మీ ప్రియుల జీవితంలో దయచేసి మీ కార్యాలు జరిగించి వారిని ఆనందపరచమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరి మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.